అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్రంలోని ఏరువాక పౌర్ణమి ఉత్సవాలలో భాగంగా ఘనంగా ఏరువాక పౌర్ణమి కార్యాలయం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా కళ్యాణదుర్గంలో నిర్వహిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పూల నాగరాజు పాల్గొన్నారు. ముందుగా నాయకులకు ఘనస్వాగతం పలుకగా ఏరువాక పౌర్ణమి పూజ కార్యక్రమం మంత్రి పరిటాల సునీత నిర్వహించారు. ప్రారంభించారు. ఈరోజు ముఖ్యంగా ఏరువాక పౌర్ణం కాబట్టి ఏరువాక పౌర్ణం రోజు ప్రతి ఒక్క రైతన్న వచ్చి వ్యవసాయం చేసేది ఈరోజు నుంచి మనం మొదలు పెడతాం. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ చేస్తుంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చాలా భారీ ఎత్తున రైతులు కూడా ఇక్కడ ముఖ్యంగా హనుమంతరావు చౌదరి గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా అధికారులందరూ ఈ ప్రోగ్రామ్ ఏరువా కంటేనే మాకు ఎప్పుడు సంవత్సరం మంచి వర్షాలు కూడా కురిసేది. కానీ ఈ సంవత్సరం దేవుడు ఇంకా కురిపిస్తాడు, ఇంకా 4-5 రోజుల్లో వర్షాలు వస్తాయని ఒక ఆశ రైతుల్లో కూడా ఉంది. తప్పకుండా వర్షాలు కూడా వస్తాయి. రేపు నెల 15 అంటే జూలై 15 తారీఖు దాకా మనం వేరుచనిక వేసుకునే దానికి కూడా టైం కూడా ఉంది. దానికన్నా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరూ మనం చెనిక్కాయ వేసుకోవచ్చు. ఒకవేళ వర్షం రాకపోతే, తక్కువ వర్షం వస్తే మనం ఉలవలు కానీ, కందలు కానీ, పెసలు కానీ, అలసందలు కానీ, ఆమ్యం కానీ ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న వేరుచనకాయ ఇకపోతే ఇవన్నీ కూడా చిరుధాన్యాలు కూడా వేయాలని ప్రత్యేకంగా రైతు సోదరులు కూడా కోరుకుంటున్నాను. ఈ ఏరువాక పౌర్ణం అంటే గతంలో చూస్తే పెద్దలు ఇంతకుముందంటే ఇవన్నీ కూడా మర్చిపోయినాం, కానీ గతంలో మాత్రం ఈ ఏరువాక పౌర్ణం అంటే ప్రతి ఒక్క రైతన్న ఇల్లు వాకలకి పూజలు చేసుకొని పొలంలోకి వెళ్ళి పూజలు చేసిన తర్వాతే వ్యవసాయం కూడా మొదలు పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా ఈరోజు మర్చిపోయినామన్న ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కూడా పెట్టిన దానికి ప్రత్యేకంగా మన రైతన్నలందరి తరఫున కూడా మన కృతజ్ఞతలు కూడా ఎప్పుడు తెలియజేయాలి. ఈరోజు మేము చూస్తుంటే స్టాల్స్ అది చాలా చక్కగా కూడా పెట్టారు. ప్రతి ఒక్క స్టాల్కి, ఏ స్టాల్కి వెళ్ళినా కూడా సబ్సిడీ ప్రకారం ప్రతి రైతానికి కూడా అన్ని రకాలు కూడా మనకి అందుబాటులో మన చంద్రన్న కూడా మనకు చేస్తున్నారు. ఈరోజు వేరుచనికాయలు అయితేమి, ట్రాక్టర్లు అయితేమి, గుంటకైతేమి, ముఖ్యంగా చిన్న రకరకాలు అన్నీ కూడా ఇక్కడ కూడా పెట్టారు. రైతు సోదరులు కూడా చెప్పారు మాకు కూడా సబ్సిడీ ప్రకారం ఇస్తున్నారు కాబట్టి ఇవి ఇంకా మండలాల వారీగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఒక వారం రోజులు అంటే 3 నెలలకు 3 మంత్స్కి ఒకసారి అన్న వారం రోజులు కూడా పెడితే మేమందరం కూడా చూసి ఇంకా ఏం సబ్సిడీలు గవర్నమెంట్ వస్తున్నాయని తెలుసుకొని మేము కూడా కొంటామని రైత సోదరులు నాకి కలెక్టర్ గారు కూడా మా దృష్టి కూడా తీసుకొచ్చారు. తప్పకుండా రైతన్నలు ఏదైతే అడగారో అది కూడా మేము చేసేదాన్ని కూడా మేము కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నా. అదేంటి సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్.